ఒకటే దాని మీద మాట్లాడుకుందామని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇలా రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలని మీరందరూ కూడా గుర్తుంచుకోవాలని మీ అందరిని కూడా కోరుతా ఉన్నాను. ఇలా రేవంత్ రెడ్డి గారు ఏమని వ్యాఖ్యలు చేశాడు, రైతులకి 3 గంటల కరెంటు సరిపోతుంది, 24 గంటల కరెంటు అవసరం లేదని చెప్పి చెప్తా ఉన్నాడు. అసలు రైతన్నలారా మీ అందరూ ఆలోచన చేయండి, 3 గంటల కరెంటు సరిపోతుందా? వాస్తవంగా రైతులందరూ ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా కాంగ్రెస్ పార్టీ విధానం ఒక బాధ్యత కలిగిన పొజిషన్లో ఉంటున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉండుకుంటూ ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. అంటే రైతులకి ఆయనకి ఎంత రైతుల గురించి కానీ వ్యవసాయం గురించి కానీ ఎంత అనుబంధం లేదు, ఎంత తెలియదు అనేది ఆయన ఒక్క స్టేట్మెంట్తోని మీ అందరికీ కూడా అర్థమైపోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దీంతోపాటు ఇవాళ కౌశిక్ రెడ్డి గారు ఈయన మాట్లాడిపోయినరు, మళ్ళీ కౌశిక్ అన్న మాట్లాడి వెళ్ళిపోయిండు. దీని గురించి ఖచ్చితంగా మీరు నేను చెప్పిన ప్రతి మాటని మీరందరూ కూడా చర్చ పెట్టాల్సిందిగా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇదేదో ఒట్టిగా చెప్పిపోవడం కాదు, మనందరం కూడా ఈ రైతు వేదికల కూర్చోవడానికి కారణం మనందరం కూడా చర్చ పెట్టాల్సిందిగా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. నేను చెప్పిన ప్రతి మాటని మీరు గుర్తుంచుకోవాలని మీ అందరిని కూడా కోరుకుంటా ఉన్నాను. ఇలా 1999లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, సమైక్య ఆంధ్రప్రదేశ్లో తన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తను చెప్పిన వ్యాఖ్యలు ఒకసారి మీకు గుర్తు చేస్తాం. వ్యవసాయం దండిగా కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, బట్టలు ఆరేసుకోవాలని తన వ్యాఖ్యలు చేసిన తర్వాత రైతులందరూ కూడా బషీర్బాగ్ దగ్గరికి పోయి బషీర్బాగ్లో ధర్నా చేస్తుంటే పోలీసులతో కాల్చి చంపింది రైతుల ఘనత అన్న చంద్రబాబు నాయుడు గారికి మీ అందరూ కూడా మర్చిపోద్దని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఆ సందర్భంగా ఆనాడు కేసీఆర్ గారు డెప్యూటీ స్పీకర్గా ఉండే కేసీఆర్ గారు ఆనాడే చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాశారు, అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు మా తెలంగాణ ప్రాంతంలో ఉన్న రైతాంగాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, మీరు ఇబ్బంది పెట్టినట్టయితే నేను తెలంగాణ రైతులకి కరెంటు కోసం పోరాడే రోజు వస్తుంది, మేము కూడా కొత్త పార్టీ పెట్టి మా రైతులకి కరెంటు కోసం పోరాడే రోజు వస్తుంది అని చెప్పి ఆనాడే 1999లోనే లెటర్ రాసిండు గౌరవ కేసీఆర్ గారు. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు వైఖరి మారకపోతే కేసీఆర్ గారు 2001న డిప్యూటీ స్పీకర్ పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జై తెలంగాణ అని ఆనాడు టీఆర్ఎస్ పార్టీని స్థాపించడం జరిగింది. ఈ తెలంగాణ రైతులు తెలంగాణ బిడ్డలందరూ బాగుండాలని ఆనాటి నుంచి 2014 వరకు అనేక పోరాటాలు చేసిండు కేసీఆర్ గారు, మీ అందరికీ కూడా తెలిసిన విషయం. 2014లో తెలంగాణ సాధించుకున్న సందర్భంగా 2014 తర్వాత ఒక తెలంగాణ ఉద్యమకారుడే ముఖ్యమంత్రి అయి ఒక రైతే ముఖ్యమంత్రి అయితే రైతులకి ఎంత బాగుపరచవచ్చని కేసీఆర్ గారు చూపించింది మీ అందరు కూడా గుర్తు చేస్తూ ఉన్నా. తను ముఖ్యమంత్రి కాగానే కేవలం 2 సంవత్సరాల లోపలనే 24 గంటల ఫ్రీ కరెంట్ మనందరూ కూడా అందించిన ముఖ్యమంత్రి ఎవరంటే అది భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి అది కేసీఆర్ అని మీ అందరు కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. దీంతోపాటు మీ అందరూ బాగా గుర్తు చేసుకోండి రైతులు అన్నారా, 2014 కంటే ముందు అసలు పరిస్థితిలో ఉండే
గుర్తుచేసుకోండి. ఇదే రెడ్డిపల్లి గ్రామంలో, గన్ముక్లలో, మల్లన్నపల్లిలో, బోత్తుపల్లిలో, కిష్టంపేటలో మీరు గుర్తు చేసుకోండి. 2014 కంటే ముందు మీరు మీ నీళ్లు వారించుకోవడానికి ఎప్పుడు పోయేది? రాత్రిపూట 11 గంటలకి 12 గంటలకు పోయేది, తెల్లారుజామున 2-3 గంటలకు పోయి మోటార్లు వచ్చేది. మోటార్లు వస్తాగానే కరెంట్ వచ్చేదో రాకుండానో దేవుడి గిరిగా ఉండే పరిస్థితి. కానీ అందరూ ఒకటేసారి వచ్చేసరికి మన కరెంట్ మోటార్లు కాలిపోయేటి. మనము ఎట్ల పంటి మీద మళ్ళా మోటార్లు తీసుకొచ్చి వైండింగ్ షాప్కి తీసుకుపోయి మళ్ళీ రిపేర్ చేయించుకున్న పరిస్థితి ఉండేది. ఇది వాస్తవమా కాదా ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. మళ్ళీ రైతుకి ఉదాహరణ 10 ఎకరాల భూమి ఉంటే కేవలము ఆనాడు నీళ్ళు అందుతాయో అందవో అనే ఒక ఉద్దేశంతో 4-5 ఎకరాలు నాట్లేసేది, పంటకి పండించుకునే ప్రయత్నం చేసుకునేది, ఇంకా 5-6 ఎకరాలు బీడీసి పెట్టేది. ఇది వాస్తవం కాదా? ఇలా కనీసము 1 ఇంచు భూమి అన్నా ఎవరైనా ఇచ్చి పెడుతున్నారా? మీరు ఆలోచన చేయండి. ఇది కేసీఆర్ గారు చేయవట కాదా అనేది మీ గుండె మీద చేసుకొని మీరే ఒకసారి ఆలోచన చేయండి. మీకు గుర్తుంటే, మీ అందరికీ గుర్తుంటే, ఇంకోటి కూడా మీ అందరు కూడా బాగా గుర్తు చేసుకోండి. ఇలా కేసీఆర్ గారు పెట్టుబడి సాయం కోసం మీ అందరు కూడా ఈ రబీ సీజన్ రాగానే, లేకుంటే ఈ పంటల సీజన్ రాగానే మనం ఊర్లో ఉన్న పెద్ద రైతు దగ్గరకో పెద్ద సౌకార్ దగ్గరకో పోయి మనం అడిగేది పెట్టుబడి సాయం కోసం మాకు సాయం చేయది. మళ్ళీ మా వడ్లు అమ్ముకున్న తర్వాత మీకు విత్తుతో సహా కట్టిస్తాం, దయచేసి మీరు మాకు సాయం చేయండి, చేయి చాపే పరిస్థితి ఉండే. ఇది వాస్తవమా కాదా మీరు ఆలోచన చేయండి. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఈ తెలంగాణ సాధించిన తర్వాత, ఈ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడికి రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆలోచన చేసి, ఒక గొప్ప ఆలోచన చేసి, భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా రైతు బంధు అని ఒక పథకం తీసి ఈ తెలంగాణ రాష్ట్రంలో 65 లక్షల రైతు కుటుంబాలకి 65,000 కోట్ల రూపాయల పెట్టుబడి సాయం చేసింది కేసీఆర్ గారా కాదా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మన హుజరాబాద్ నియోజకవర్గానికి వచ్చేసరికి మన 5 మండలాలు 2 మున్సిపాలిటీ రైతులను కలుపుకొని వస్తే, ఈడ ఉన్న రెడ్డిపల్లి, మల్లన్నపల్లి, గన్ముక్ల, బొత్తుపల్లి, కిష్టంపేట రైతులందరూ అందరి కూడా ఆలోచన చేస్తే, ఈ నియోజకవర్గానికి రైతు బంధు కింద పెట్టుబడి సాయం కేసీఆర్ గారు చేసింది 523,77,000 రూపాయలు అని చెప్పి ఈ సందర్భంగా ఈ రైతులందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. మీ అందరికీ సాయం చేసిన కేసీఆర్ గారు సాయం చేసింది మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. దాని ద్వారా మీ అందరు కూడా పెట్టుబడికి ఈజీ అయిపోయింది, వ్యవసాయానికి పెట్టుబడి పెట్టుకుంటున్నారు, మంచి బ్రహ్మాండంగా పంటలు పండించుకుంటున్నారు. ఇలా ఆలోచన చేయండి. దీంతో మీ అందరు కూడా ఆలోచన చేయండి. దీంతో ఇలా కరెంట్ 24 గంటలు కరెంటు ఫ్రీ ఇస్తున్న కేసీఆర్ గారు, ఇలా మన హుజరాబాద్ నియోజకవర్గంలో మీ బావికాడ మోటార్లు, మీటర్లు, మోటార్ల కనెక్షన్లు ఉన్నది, మీటర్లు లేనప్పటికీ మోటార్ల కనెక్షన్లు 34,000 కనెక్షన్లు ఉన్నాయి. 34,000 హుజరాబాద్ నియోజకవర్గం మన రైతులందరికీ కరెంటు ఫ్రీ. కానీ కేసీఆర్ గారు మాత్రం మీ తరఫు నుంచి కరెంటు బిల్ అనేది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ప్రభుత్వం తరఫు నుంచి కేసీఆర్ గారు మన రైతుల పక్షాన కేసీఆర్ గారు భరిస్తున్నారు. ఇప్పటిదాకా మీరు ఆలోచన చేయండి, మీకోసం ఇప్పటిదాకా కేసీఆర్ గారు కట్టిన సబ్సిడీ మీకు ఐడియా ఉందా? 8 కోట్లు తెలుసా? 800 కోట్ల రూపాయల కరెంటు బిల్లు మీకోసం కరెంటు సబ్సిడీ ఇవాళ కేసీఆర్ గారు ఇచ్చింది కూడా రైతులందరూ కూడా గుర్తు చేస్తూ ఉన్నాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.